हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु मनम अरिसेलु एला चेयालो चूदाम। मरिन्नी वंटल कोसम इंका मन चैनल नी सब्सक्राइब चेयनी वाल्लु वेंटने सब्सक्राइब चेयंडी। मुंदुगा हाफ केजी बियानी ओक रात्रंता नानबेट्टी పొద్దున్నే ఒక క్లాత్ లోకి తీసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। హాఫ్ కేజీ బియ్యానికి 400 గ్రామ్స్ బెల్లం పడుతుంది। బెల్లంని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టాలి। బెల్లాన్ని ఉండపాకం వచ్చేలా చూసుకోవాలి। పాకాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఉండపాకంలా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి కొద్దిగా పాకం తీసుకొని వాటర్లో వేసి చూసుకోవాలి। ఇలా చేత్తో చేస్తే ఉండలా కట్టాలి। బెల్లం ఈ విధంగా అయినట్టైతే ఉండపాకం రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి, నువ్వులు, ఇలాచీ వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ కట్టేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి। మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి। పిండిని కలుపుకున్న తర్వాత చల్లారనివ్వాలి। పిండి చల్లారిన తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। పిండిని ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలి। కవర్ పై ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలి। ఒక్కో ఉండను తీసుకొని చేత్తో ఈ విధంగా చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసి రెండు వైపులా వేయించుకోవాలి। అరిసెలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది। వేయించుకున్న అరిసెను ఈ విధంగా రెండు గరిటెల మధ్య పెట్టి ఇలా ఆయిల్ని తీసేయాలి। ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన ఉండల్ని కూడా ఇలా చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి। నువ్వులను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పిండి ముద్దను ఈ విధంగా నువ్వుల్లో అద్దుకొని చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయిపోయినాయి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।